హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు నేను స్ఫటికలింగం అభిషేకం ఇంట్లో మనం ఎలా చేసుకోవాలి. స్ఫటికలింగం అండి, స్ఫటికలింగం చూసారా, ఇలా ఉంటుందండి. స్ఫటికలింగము మనకి షాపుల్లో గ్రాముల లెక్క అమ్ముతారనమాట. ఎన్ని గ్రాములు ఉంటే స్ఫటికలింగం అంత కాస్ట్ అనమాట. ఇది వచ్చేసి 250 రూపీస్ అండి ఈ స్ఫటికలింగం. స్ఫటికలింగం అన్ని పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో మనకు దొరుకుతాయండి. స్ఫటికలింగాన్ని మనం ఇంటిలో పెట్టుకుని చక్కగా అభిషేకం చేసుకుని దేవుడి మందిరంలో పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా బాగుంది. ఈ వెండి ప్లేట్లో ఈ స్ఫటికలింగాన్ని పెడతం వల్ల రెండు కలిసిపోయాయండి. స్ఫటికలింగం నేను చూపిస్తాను, ఇదిగోండి ఇలా ఉంటుంది స్ఫటికలింగం. ఈ స్ఫటికలింగాన్ని ఇప్పుడు మనము అభిషేకం చేసుకుందాం ఇంట్లో. ఇప్పుడు మనం ముందుగా మనం ఏం చేయాలంటే, మనం ముందుగా మంచినీళ్ళతో మనం అభిషేకం చేసుకోవాలండి. మనం శుద్ధి చేసుకోవాలి శివలింగాన్ని. ఇలాగా మంచినీళ్ళతో మనం చేసుకోవాలన్నమాట. ఈ స్ఫటికలింగం ఇంట్లో మనము పూజ చేసుకుని నిత్యం పూజ చేసుకున్నా చాలా పద్ధతిగా చేయాలండి. స్ఫటికలింగానికి అభిషేకం చేసి పూజించే వాళ్ళు చాలా న్యాయంగా పద్ధతిగా ధర్మంగా ఉండాలండి. ఇప్పుడు మంచినీళ్ళతో చేశాం కదా, ఇప్పుడు మనం పాలతో అభిషేకం చేసుకుందాం. మనం ఈ అభిషేకం చేసే ముందు ఓం నమ శివాయ అని 108 సార్లు మంత్రాన్ని జపించాలి. ఓం నమ శివాయ, 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 హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ అంటూ పాలతో మనం అభిషేకం చేశాం కదా, ఇప్పుడు మనం పెరుగుతో అభిషేకం చేసుకోవాలండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ అంటూ పెరుగుతో కూడా మనం అభిషేకం చేసుకోవాలి. ఇలా మనం పెరుగుతో కూడా అభిషేకం చేశాం కదా, ఇప్పుడు పంచదారతో, పంచామృతాలు కదా పంచదారతో, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు పంచదారతో కూడా చేసుకున్నాం కదా, ఇప్పుడు తేనెతో అభిషేకం చేసుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా చేసుకున్నాం కదండి, ఇప్పుడు పువ్వులతో మనం అభిషేకం చేసుకోవాలి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఇప్పుడు పువ్వులతో కూడా మనం అభిషేకం చేసుకున్నాం కదండి. తర్వాత మనము ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళతో మనం అభిషేకం చేసుకోవాలి. ఇప్పుడు మంచినీళ్ళతో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అర్హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మనం ఇప్పుడు చక్కగా మంచినీళ్ళతో, ఇప్పుడు శివలింగాన్ని అంతటిని మనం ఇలాగా మంచినీళ్ళతో, మనం ఎప్పుడైనా అభిషేకం చేసేటప్పుడండి మనం కింద ప్లేటు స్టీల్ ప్లేటు ప్లాస్టిక్ అనేది వాడకూడదు. రాగి ప్లేట్ అయినా, ఇత్తడి ప్లేట్ అయినా, వెండి ప్లేట్ అయినా పెట్టాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లేటు ప్లాస్టిక్ ప్లేటు దేవుణ్ణి అభిషేకించేటప్పుడు ప్లేటు పెట్టకూడదండి. రాగి ప్లేటు మీ ఇంట్లో, ఇత్తడి ప్లేటు ఉన్నా, ఎండి ప్లేటు ఉన్నా, చిన్నదైనా సరే దేవుడికి సరిపడా మీరు పెట్టుకుని అభిషేకం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. దీనిని మనము పూల మొక్కలకైనా పోసుకోవచ్చండి. దీన్ని పక్కన పెట్టుకుని, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం శివలింగాన్ని మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. శివలింగాన్ని మనం ఇప్పుడు గంధముతో బొట్టు పెట్టుకోవాలండి. పూజ చేసుకునే ముందు ఇలాగా మనం గంధంతో శివలింగానికి మనం ఇలా బొట్టు పెట్టుకోవాలండి. కుంకుమతోనూ మనం, గంధంతోనూ మనం ఇలాగా బొట్టు పెట్టుకోవాలండి. ఇలా బొట్టు పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకుని మనం పూజ చేసుకోవాలండి. ఈ పూజ చేసుకోవాలి. ఒక పువ్వు పెట్టుకుందాం. మన దగ్గర ఏ పువ్వులు అయితే ఉంటాయో ఆ పువ్వులతో మనం ఇలాగా పెట్టుకోవాలి. ఇలా మనం పెట్టుకోవాలండి.
ఇలా స్ఫటికలింగాన్ని మీరు కూడా ఈ ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు కదా, ఇలాగా స్ఫటికలింగానికి ఇంట్లో అభిషేకం చేసుకుని చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు చాలా మంచి జరుగుతుందండి. ఇంట్లో ఇలా పూజ చేయటం వల్ల ఆదాయము లాభము చేకూరుతుంది. శివుడు లింగారూపంలో దర్శనమిస్తూ ఉంటాడండి. విద్యార్థులు పూజ చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. లింగారాధన కీలకమైనది. స్వయంభూ లింగంలో ఒకటి స్ఫటికలింగము. స్ఫటిక శివుని కేశాలలో అలంకరించబడిన చంద్రుడు నుంచి రాలిందంటారండి. స్ఫటిక హిమాలయాల్లో శంకరగిరి పర్వతాల్లో లభిస్తుందండి. పద్ధతి ప్రకారం పూజిస్తే ఇంటికి చాలా మంచిదన్నమాట. స్ఫటికలింగము పూజ చేసేవాళ్ళు చాలా పద్ధతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. స్ఫటికలింగము మనము పూజ చేయటం వల్ల ఏకాగ్రత మనకి పెరుగుతుందండి. మనలో ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది మనకు వస్తుందన్నమాట. శివలింగము స్ఫటికలింగం అంత పవిత్రమైనదండి. స్ఫటికలింగము మనము పూజ చేయటం వల్ల ఏకాగ్రతతో పాటు మనసుకు ప్రశాంతత ఉంటుంది. వ్యాపారులు వాళ్ళ షాపుల్లో పెట్టి కూడా ఈ స్ఫటికలింగాన్ని పూజ చేసుకోవచ్చు. స్ఫటికను చాలా మంది మాలగా చేయించి వేసుకుంటూ ఉంటారండి. దానివల్ల మనిషికి చలవ చేస్తుంది. చాలా మంది స్త్రీలు లింగానికి అభిషేకం చెయ్యవచ్చా అని సందేహం వస్తుందండి. చెయ్యవచ్చండి. గర్భగుడిలో శివలింగానికి ఆడవాళ్లు పూజ చేయకూడదండి. ఇంట్లో మామూలుగా పూజ చేసుకోవచ్చండి. గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు తాకరాదు. పూజారులు అక్కడే ఉండమని చెప్తారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగాన్ని, గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని తాకకూడదన్నమాట. మామూలుగా శివలింగము పైన లింగంగా ఉన్నది పరమేశ్వరుడు, కింద మనకి చుట్టూ రోలు లాగా ఉండేది పార్వతీదేవి. అందుకే అంటారు అర్ధనాదీశ్వరులు. అర్ధనాదీశ్వరులు అంటే పార్వతీ పరమేశ్వరులు అన్నమాట. ఇలా మనము ఓం నమ శివాయ అనుకోవాలండి. తర్వాత మనము మంగళహారతి పాట పాడుకోవాలి. ఓం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, గంగాధరా హర నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర ఓం నమ శివాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మాయ కారాయ నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, హర హర ఓం నమ శివాయ అని మనము పాడుకొని చక్కగా మనము కర్పూరాన్ని వెలిగించుకుందాం. ఇలా మనం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మనం కర్పూరాన్ని వెలిగించుకొని చక్కగా దేవుడికి కర్పూరాన్ని హారతివ్వాలండి. ఓం హర హర మహాదేవ శంభో శంకర మనం కళ్ళకద్దుకోవాలండి. ఇలాగా మనము చక్కగా సోమవారం, శివునికి ఇష్టమైన రోజండి సోమవారం, ఇలా మనము ఇలా అభిషేకం చేసుకున్నట్టయితే మనకి ఈ కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉంటామన్నమాట. నాకు చక్కగా నా ఛానల్ చూసి నా వీడియోస్ని ప్రతి ఒక్కరూ చాలా మంది నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారండి. సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారండి. నా ఫ్రెండ్స్ అందరినీ చక్కగా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మీరు కూడా మీ ఇంట్లో స్ఫటికలింగం తెచ్చుకొని చక్కగా ఇలా అభిషేకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా మీరు చక్కగా ఆరోగ్యంతో సిరి సంపదలతో చక్కగా ఉంటారండి. ఇంట్లో స్ఫటికలింగం పెట్టి మనం పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిదన్నమాట. మీరు కూడా చక్కగా ఈ స్ఫటికలింగాన్ని పెట్టుకుని చక్కగా మీరు పూజ చేసుకోండి, చాలా మంచిదన్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. చూసారు చిన్నది స్ఫటికలింగము. ఇలా మీరు కూడా ఇంట్లో స్ఫటికలింగాన్ని పెట్టుకొని చక్కగా అందరూ సుఖ సంతోషాలతో ఉండండి. ధన్యవాదాలు.